ఎఫెసులో దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారము లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మందిరానికి వచ్చేటువంటి వారిని ఆయన ఆనందింపచేసేటువంటి దేవుడు. మందిరానికి వెళ్ళి అనేక మంది గొడవలు కొట్లాట్లు ఇవన్నీ పెట్టుకుంటున్నారు, కానీ ఆయనను నిజంగా ప్రేమించేటువంటి వారు ఆయన మందిరానికి వెళితే, హృదయపూర్వకముగా ఆరాధిస్తే, ఆయనను ప్రార్థన చేస్తే ఆయన ఆనందింపచేసేటువంటి దేవుడు. అలాగే సమస్త జనులకు ప్రార్థనా మందిరము. చర్చ్ అంటే అందరికీ, ఈ సర్వసృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవులకు కూడా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలో వారు వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఆయన ప్రార్థనను ఆలకించి ఆనందింప చేసేటువంటి దేవుడని లేఖనము సెలవిస్తూ ఉంది. చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ ఏ కార్యము జరగట్లేదని బాధతో వేదనతో ఉన్నట్లయితే, ఈ క్షణమున సమీపమున ఉన్నటువంటి మంచి సత్యవాక్యమును ప్రకటించేటువంటి సంఘమునకు వెళ్ళు. అది చిన్నదా పెద్దదా చూడకు, మంచి సంఘమునకు, సత్య బోధన బోధించేటువంటి సంఘానికి వెళ్ళు. ప్రార్థన చేయి, తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నిన్ను ఆనందింపచేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి నాయన, అనేక మంది బిడ్డలు నీ మందిరమునకు వచ్చి నిన్ను ప్రార్థించి అయా వారి హృదయ బలులను మీకు సమర్పించి ఆనందము పొందుకునుటకు, ఆరోగ్యము పొందుకునుటకు, అయా ఆశీర్వాదములు పొందుకునుటకు వారికి జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం. దేవా, మీరే సహాయము చేసి అటువంటి మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించమని, ఈ దినకాలపు దీవెనలతో వారిని దీవించమని, ఈ ఆశీర్వాదములన్నీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.